హాయ్ యువర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మీకు ఒక చాలా ఇంపార్టెంట్ అయినది చూపిద్దాం అనుకుంటున్నాను. మనం ఎక్కడికెళ్ళినా ఒక డ్రెస్ అప్ అవ్వాలన్నా సారీ తీసుకుంటాం కదా, తీసేటప్పుడు బ్లౌజ్కి కాజా లేకపోయినా ఊక్స్ లేకపోయినా చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు మనం డ్రెస్ కూడా మార్చవలసి సారీ మార్చవలసి వస్తుంది. అందువల్ల మనం ఎలా కుట్టుకోవాలనేది కొంచెం మనకు తెలిస్తే వెంటనే మనం కుట్టుకోవచ్చు. ప్రతిసారి టైలర్స్కి వాళ్ళకి ఇద్దామంటే లేట్ అవుతుంది. అందరూ ఇప్పుడు రిపేర్స్ చాలా ఇంట్రెస్ట్ చేయట్లేదు. అందువల్ల మనమే కుట్టుకుంటే ఇంట్లోనే వెంటనే అయిపోతుంది. అది ఎలాగనేది మీకు చూపిద్దామని ఇలా దారపు రీల్స్ మనం కొనుక్కుంటే ఇలా ఒక బాక్స్లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చిక్కు పడకుండా చాలా నీట్గా ఉంటాయి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు. ఇప్పుడు ఇది నా బ్లౌజు, ఇదిగోండి నా బ్లౌజ్ చూసారా, ఈ కాజాలు పోయాయి, ఊక్స్లు ఉంటాయి కదా, ఊక్స్లు అన్నీ ఉన్నాయి కానీ కాజాలు లేవు. అది తెగిపోతుంటాయి కదా. ఇక్కడ మనం పిన్నీస్ పెట్ట ఏవి పెట్టడం అవ్వదు కదా. అప్పుడు ఏం చేస్తాం, ఈ సారీని మార్చేసి ఇంకోటి ఏదో ఒకటి కొట్టుకోవాలి, ఇంట్లో ఉందామని బయటకు వెళ్ళేదైనా. ఇవ్వండి ఈ కాజాల్ని, కాజాలు తాలు చూసారా ఇలా ఉంటాయి. ఇవి ఇలాగైనా కట్ చేయొచ్చు, కొంచెం మీద పట్టుకొని అయినా కట్ చేయొచ్చు. అప్పుడు ఇది మనకి నీట్గా అయిపోతుంది. ఇలా తీసుకొని వెనక్కి కొంచెం ఇలా దారం ఉంటుంది మనం ముడేసేటప్పుడు, అది ఇలా తీసుకుంటే మనకి నీట్గా ఇలా వస్తుంది. ఇప్పుడు మనం కాజా కొడతాం. ఎలాగని చూపిస్తాను. సూది తీసుకొని రెండు ప్యాట్లు ఎక్కించండి. ఇగో రెండు, ఇదే రీలు, దారపు రీల్దే నేను ఎక్కించాను. ఈ దారం రీల్దే, రెండు ప్యాట్లు ఎక్కిస్తే మనకు వేగం అయిపోతుంది. ఇలాగా సూదికి దారం ఎక్కించి చివరిని ఇలా మనం ముడేసుకోవాలి. ఇగో ఇది చూపిస్తాను. ఇప్పుడు ఇలాగా మనం పట్టుకొని మనకి ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే పర్లేదు, తెలియని వాళ్ళకైతే ఈ కాజా ఎక్కడ ఉందో ఇలా చూసుకొని ఇలా పెట్టుకోవాలి. మన పాతవి ఆల్రెడీ సూది కుట్టిన దారం, సూది తలు కన్నాలు కూడా కొంచెం కనిపిస్తాయి. ఇగోండి నా బ్లౌజ్లో కూడా కనిపిస్తున్నాయి. ఇలాగా ఫస్ట్ ఇలా మీదకి ఇలా కుట్టి కొంచెం ఎంత కాదు, ఇగోండి కనిపిస్తుంది కదా, ఇలా కిందని పొడిచి సేమ్ మన ముందు ఎక్కడ దారం తీసుకొచ్చామో పాత కుట్టు కూడా కనిపిస్తుంది మనకి, ఎక్కడ దారం తీసుకొచ్చామో అక్కడికే ఇలాగా తీయాలి. ఆల్రెడీ నేను రెండు రెండు నాలుగు ప్యాట్లు అవుతుంది కదా ఇది, అందువల్ల మనం రెండుసార్లు తిప్పితే సరిపోతుంది. ఇలా ఉగ్గు రాకుండా ఇలా సూత్తో కొంచెం సర్దుకోవాలి. చూసారా ఇలా వచ్చింది కదా సేమ్, మళ్ళీ అదే కన్నంలో ఆ పక్కన కానీ అంటే దగ్గరలో దాని దగ్గరే ఉండాలి సేమ్. మళ్ళీ మీదకి ఇలాగా ఇలాగా దారం పోగులాగా వేయాలి మనం. వేసాం కదా, ఇప్పుడు ఈ సూట్ తోటి ఇదిలా పట్టుకోవాలి క్లాత్. ఈ సూట్ తోటి ఈ దారాన్ని మనం ఇలాగ అనుకోవాలి. ఇంకా క్లాత్ మనం వాడం, ఈ దార పోక్కే కుడతామన్నమాట. ఇలాగ చూడండి, ఇలాగ ఈ పోగుని సూది మీద వేయాలి. ఇలా ఈ పోగు ఉంది కదా, దారం పోగుంది, ఈ దారం పోగు కింద సూది జస్ట్ ఇలా పెట్టి ఈ దారాన్ని ఇలాగ సూది కింద నుంచి తెస్తాం. ఇది ఒక డిజైన్లో మనకి చూసారా ముడిలాగా పడుతుంది అన్నమాట. అలాగే ఈ దారంకి ఎన్ని పడితే మనం అన్నీ కుట్టేస్తుండాలి ఇలాగ. ఇగోండి చూసారా ఇలా ముళ్ళగా వస్తుంది. ఇది మన బ్లౌజ్ని ఇటుంచి ఈ చివరిని ఇలా పట్టుకోవాలన్నమాట, ఇలాగ వేణి కింద ఇలా పెట్టి పట్టుకోవాలి. ఇలా చూసారా ముళ్ళగా ఎంత బాగా పడుతుందో. మనం నాలుగు పూలు పెట్టాం కదా, వేగం కూడా మీకు అయిపోతుంది. ఇదంతా మనం కిందని మొదట రెండు ప్యాట్లతో రెండు పోగులు వేసాం కదా, ఆ దారానికే కుడుతున్నాం. ఇంకా క్లాత్ టచ్ అయ్యమాట. ఇదిగోండి ఈ దారానికే, ఈ దారాన్ని ఇలా మెలిపెట్టాలి సూదికి పెట్టి జస్ట్ ఇలా లాగారంటే మీకు ఈ మంచి డిజైన్ కాజా రెడీ అవుద్ది. ఇదిగోండి అంతా అయిపోయాక చివరిని ఇలాగా కిందకి ఇలా దించుతాం. చూసారా
ఇలాగ కాజా మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. రెండు పేటలు వేస్తే ఒక పేట వేసామనుకోండి, రెండు మూడు సార్లు మనం వాడిన తర్వాత అది తేగిపోతుంది. వెనక్కి ఇలా చిన్న చేసి ఇలా జస్ట్ ఒకసారి ఇలానే ఇలా ముడేసేయడమే, ఇంకేం లేదు. దీన్ని ఇప్పుడు మనం కత్తితో కట్ చేసుకుంటే మనకి ఒక కాజా రెడీ అయినట్టు. ఇంకొంచెం చూడండి, ఇటు ఉంది కదా మన ఊక్స్ ఉంది కదా, ఇదిగోండి దీంతో ఇలా మనం పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇదే కాజా లేకపోవడం వల్ల మనం ఈ బ్లౌజ్ని వేసుకోలేం, చూసారా ఇలాగ. ఇంకా రెండు మూడు ఉన్నాయి, మరొక్కటి కుట్టి మీకు చూపిస్తాను. ఇంకొకటి కొంచెం జస్ట్ చూస్తే రాని వాళ్ళకి ఐడియా ఉంటుంది, అందుకోసం ఇగోండి దారం చివర ముడేసాను కదా, ఇది ఇలా కుట్టుకున్నాం కదా. ఇక్కడ రెండోది కూడా సేమ్, మీకు ఇంకా అక్కడ కన్నాలు తెలియపోతే ఇలాగ ఇదిగోండి బటన్ ఇలా పెట్టుకుంటూ మనకి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పాయింట్ పెట్టుకున్నారంటే మీకు తెలిసిపోద్ది. ఇగో పాత కూడా మనకు ఉన్నాయి. ఇలాగా ముందు మీదని పొడుచుకోండి, అలాగైతే మీకు కుట్టడం తెలుస్తుంది. మీదని సూదిని ఇలా పొడవాలి ఇక్కడ నుంచి ఇదిగోండి ఒక హాఫ్ అంగుళానికి కిందకి పొడుస్తుంది. ఇది కొంచెం పెద్దది చూపిస్తున్నాను మీకు, ఇలాగ చూసారా దారం పోగొచ్చింది. ఒకసారే పొడిసాం కదా, ఇది రెండోసారి. ఎందువల్లంటే మనం అలాగా రెండు రెండు నాలుగు పోగులు పెట్టాం కదా, మనకు చాలు అది. ఇప్పుడు మరి క్లాత్కి మనము టచ్ చేయం, ఇదే దారం నుంచే సూదిని తీయాలి. ఇలాగా పోగులు నిలగనుకుంటే మనకు బాగా తెలుస్తుంది. ఈ దారాన్ని ఈ సూదికి ఇలా మెలివేయాలి. మెలివేయడం వల్ల మనకి ఇలా ముళ్ళగా వస్తుంది. మళ్ళీ దారం అలా ఉంటుంది. మళ్ళీ ఇదే ఈ కింద దారం కింద నుండి మనం సూది తీయాలి, నీడిలు ఇలాగే తీయాలి, ఈ పోగు ఇలా వేయాలి. ఇది అందరికీ అవసరమైంది, చాలా మంచిది కదా కాజా కుట్టుకోవడం. ఇది కొంచెం ఓపికగా మీరు వీడియోను కొంచెం నిలబెట్టి చూసారనుకోండి మీకు అర్థమైపోద్ది ఇదేం పెద్ద కష్టమైంది, ఎంతో వింతలేట్లేదు. ఇందులోని రెండుసార్లు సూదుతోటి క్లాత్ మీద పొడుస్తాము, తర్వాత అదే దారంలో కింద నుండి సూదు తీయడం, మీద దారం మెలివేయడం, ఇదే దీని పద్ధతి. చూసారా ఇలా మనం కొంచెం రెండు పోగులు వేసుకోవడం వల్ల మనకి స్ట్రాంగ్గా కూడా ఉంటుంది కుట్టు. రెండు మూడు సార్లు వాడేసరికి తెగిపోవడం అది జరగదన్నమాట. చూడండి ఇలా డిజైన్ లాగా కూడా మనకి నీట్గా కనిపిస్తుంది. ఒక ఆరేడు సార్లు ఇలా కుట్టామంటే మన పూర్తి కాజా రెడీ అయిపోద్ది. పూర్తి అయిపోయిన తర్వాత ఇలాగ కిందకి ఈ సూదిని ఇలా పొడవాలి. పొడిసిన తర్వాత ఇలా తిరగేసి చూస్తాం కదా, ఇక్కడ ఒకసారి సూది ఇలాగ ఒక మెలేస్తే చాలు ఇలాగనండి. ఇది ఇలాగ ఉంది కదా, ఇలాగ ఇలా ఒకసారి ఇలా అన్న తర్వాత ఇది ముడిపడిపోద్ది మనకి. దీన్ని మనం ఇలా పట్టుకొని కట్ చేసుకోవడం, ఇది కాజా కుట్టడం అంటే. రెండు కుట్టి చూపించాను కదా ఇదిగోండి, ఇది దీన్ని ఇలాగ ఊక్స్తో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చూసారా నాకు కూడా బ్లౌజ్ మీకు చూపించడం వల్ల నాకు రెడీ అయింది. ఇంకా ఇది ఇక్కడ అయింది కదా, ఈ కింద చూడండి ఇది ఊక్స్. ఈ ఉక్ ఏటవుతుంది, జస్ట్ దారం ఊడింది. దీనికి కుట్టి చూపిస్తాను చూడండి, అలా ఉన్నా కూడా మనం పెట్టుకోలేం కదా, కింద ఉంది కుట్టు కానీ మీదం లేదు. అందువల్ల దీనికి ఇక్కడ ఇలాగా ఇది ఉక్కు కన్నం ఉంది కదా, కన్నంలో పొడవండి, పొడిసి ఇలా తీసి ఇది మామూలుగా ఒక దారం పోయాటే రెండు అవుతాయి, సన్నంగా ఉంటే సరిపోతుంది. ఇలా పట్టుకొని ఈ ఉక్కు కిందనే ఇలాగ చూసారు, ఎంతో సులువు ఇది, మనం ఎంత ఇది ఊడిపోయిందని ఫీల్ అయిపోతాం. ఈ ఉక్కు కింద ఇలాగ సూదిని పెట్టండి, ఇలాగ సూది పెట్టాం కదా. ఇప్పుడు ఈ సూదికి ఈ పోగు ఉంది, దారం పోగుని మనం ఇలాగ ఇదిగోండి రెండు మూడు సార్లు తిప్పాలి. ఈ సూదికే మనం ఇక్కడ కింద ఉంది కదా దారం, అది ఇలా రెండు మూడు సార్లు ఇలాగ తిప్పి ఇక సూది కొంచెం మీద పొడిచి ఇది కాజాని మనం ఇలా పట్టుకొని ఇలా లాగాలన్నమాట. దారం లాగితే
చూసారా అయింది. చూడండి కాజా ఎంత గట్టిగా ఉంటుందో ఇలా లాగాం కదా. ఇప్పుడు మరొకసారి ఇలాగా దీని కింద పొడిసి మరొక చుట్టూ ఇలా చుట్టి ఇలా సూట్ తీసేయడం, ఇలా దారం పట్టి చూసారా కాజా చూసారా ఎంత గట్టిగా ఉందో, లాగినా కూడా రాదు. ఇప్పుడు దీనికి ఇక్కడే జస్ట్ ఇలా సూది ఇలా పెట్టి ఇలాగ ఒక రెండు సార్లు ఇలా తిప్పి ముడేసేస్తాం అన్నమాట దారం. ఇలా దారం ముడేసి ఈ దారం కూడా మనం కట్ చేసుకుంటాం. ఈ కాజా మనకి ఉక్కు స్ట్రాంగ్గా ఉంది, ఇలా ఊడిందనికి ఇలాగ అన్నమాట. మీకు ఇప్పుడు ఇంకోటి ఉక్కు దీనికి సెంట్రల్ ఉక్కు లేదు కదా, అంటే వేరే దారం వేస్తున్నాను. మీకు కుట్టు కనిపించాలని గ్రీన్ తోటే కుట్టు చూపిస్తాను. ఇది ఉక్కు కదా, ఇలా ఉంది కదా. దీన్ని ఇలా ఇక్కడ పాతది ఎలాగా మనకు ఉంటుంది ఇలాగా ఇక్కడ ఇలా పెట్టుకొని ఇక్కడే అంటే వెనక్కి మరి ఇలా వెళ్ళకూడదు కదా, మనకి ఇక్కడే ఉండాలి. ఇలా కింద నుంచి ఇలా సూది ఈ కన్నంలోంచి తీయాలి. ఈ ఉక్కు కన్నంలోంచి తీసాం కదా, ఇందులోంచి ఇలాగా ఇవ్వండి క్లాత్ ఈ కన్నంలోంచి మళ్ళీ సూది తీయాలి. ఈ సూది మీద ఈ దారం ఇలా వేయాలి, అదొక డిజైన్ లాగా ముడిలాగా పడుతుంటుంది అన్నమాట. దీని దీన్ని ఉక్కు కుట్టడం కాజా కుట్టు అంటారు. ఇవ్వండి ఇలాగా ఇది పోని ఇలాగా మీద నేస్తాం. వేయడం వల్ల మనకి ఈ ఉక్కు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కొంతమంది మామూలుగా ఈ పోగు దారం వేయకుండా తీసేస్తుంటారు, అది తెగిపోయిందంటే మనకు ఉక్కు వెంటనే ఊడిపోద్ది. ఎక్కడో చిన్న దారం తెగితే ఇది అలా కాదు, ఎక్కడ తెగినా కూడా ప్రతిదీ దారం పోగు వేస్తాం కాబట్టి తెగినా ఉక్కు ఊడదు, ఆ తెగిన దారే దారం ఊడుతుంది అంతే. ఇక ఇలా పోగు వేయాలి, ఇలా సూట్ ఇలా పెట్టి ఈ పోగు ఉంది కదా దారం అది ఇలా వేయాలి సూది మీద. ఇలా ఉక్కుని మీదనే హ్యాండ్తో పట్టుకోవాలి, ఇలా సూది పెట్టి ఆ కన్నంలోంచే తీస్తున్నాం సూది. కిందన క్లాత్ కొంచెం బ్లౌజ్ క్లాత్ కూడా టచ్ చేయాలి. చూసారా ఒక మూడు నాలుగు సార్లు కుడితే ఒక ఉక్కు ఎటు నాలుగు సార్లు అటు నాలుగు సార్లు కుట్టామంటే టైట్గా అయిపోతుంది. ఇవ్వండి సూది ఇలా తీసి ఈ దారం ఇలా వేయాలి అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మీకు ఇందాక చూపించాను కదా అలాగ ఉంటుంది కదా ఇది, అది ఇప్పుడు మనం ఎలా నాట్ వేయాలో చూపిస్తాం. ఇలాగ సూది పెట్టి ఒకసారి తీసేయండి, లేకపోతే మీకు అది సూది పెట్టడం రాకపోతే ఇలా తీసాక మళ్ళీ కూడా ఇలాగ సేమ్ సూది ఇలా పెట్టండి. పెట్టాం కదా ఈ ఉక్కుకి ఇలాగ రింగ్ ఉంటుంది, ఆ రింగ్లో దూర్చి ఇలా చుట్టండి. ఇలాగ కొత్త కుట్టేటప్పుడు ఈ ఉక్కు రింగ్లోంచి ఇలా తీసి మళ్ళీ మనం సూది మీద ఇలా దారం వేయాలి. ఇలాగా ఉక్కులోంచి తీసి ఇలా సూది మీద నుంచి వెనక నుంచి ఇలా దారం తేవాలి. ఒక ఆరేడు సార్లు తిప్పారనుకోండి ఈ ఉక్కును గట్టి పట్టుకొని ఇది సూది తీసేయడమే. చూసారా అంత టైట్గా ఉందా చూడండి. ఇది మనం బ్లౌజ్కి ఉక్కును కుట్టుకునే పద్ధతి. మనకి ఎప్పుడు ఈ ప్రాబ్లం అందరికీ వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఇలాగ ఒకసారి సూది కుట్టి ఇలా రెండు సార్లు తిప్పి ముడేసేయాలన్నమాట. ఇలా ముడి పెద్ద కష్టమే లేదు, మీకు కనిపించాలని నేను గ్రీన్ దారం తీసాను. మా ఎవరం కుట్టుకున్నా మామూలుగా ఏ బ్లౌజ్ కలర్ అయితే ఆ దార ఫ్రీలు పెట్టుకుంటే బాగుంటుంది. ఇది అయిపోయాక ఇలా కట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఉక్కు ఇవ్వండి, ఉక్కు కుట్టుకోవడం మీకు తెలిసింది. కొంచెం ఉక్కు ఊడాక మీద నాట్ వేయడం కూడా చూపించాను ఈ బ్లౌజ్లో. అలాగే కాజా ఇంపార్టెంట్, అది కూడా చూపించాను. ఇది గట్టిగా ఉండడానికి చూపించాను కదా. ఇదిగోండి రెండు కాజాలు కుట్టాం మనం, ఇంకా నా బ్లౌజ్కి ఇంక రెండు కాజాలు ఉన్నాయి, అవి నేను కుట్టుకుంటాను. ఇప్పుడు మీకు తెలిసింది కదా ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేను వీడియో తీశాను. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో రాయండి మీరు దీన్ని ఉపయోగించుకొని. ఈ దారాలు కొంచెం చిన్న కత్తిర ఒకటి అందరు ఉంటే సరిపోతుంది. ఇవి ఇంకా నేను హ్యాండ్మేడ్ ఎంబ్రాయిడింగ్ ఇంకా మొదలు పెట్టాలనుకుంటున్నాను, అది కూడా వీడియో తీసాను, త్వరలో పెడతాను చూడండి. లైక్ చేయండి షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.